స్పష్టంగా సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 27 ఉత్తరాలు రాశాం ఇప్పటివరకు. ఈ నీతి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి, మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా, 50-50 రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 2000 అని కూర్చోండి కూర్చోండి, లాస్ట్కి చదవాలి. ఇదేంటి సార్ ఇది? అబద్ధాల స్పీకర్ గారు, దిస్ కైండ్ ఆఫ్ బ్లేటెంట్ లయింగ్ ఈజ్ నాట్ గుడ్. ఇఫ్ కాదు ఇప్పుడు ఇదేదో మరీ శాసనసభని గ్రామ పంచాయతీ అనేది తీసుకోబోదని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, మీరు అరే ఆన్ రికార్డ్ 10 ఏళ్ల పాటు మాకు 299 టీఎంసీలు చనిపోతాయి, ఆంధ్రులకు 500 పని టీఎంసీ ఇచ్చి ఆన్ రికార్డ్ చెప్పి లాస్ట్ ఇయర్ మీరు ఏదో ఈ 50-50 వాటర్ షేరింగ్ గురించి చెప్పినారు స్పీకర్ గారు. దయచేసి ఇది డోంట్ మిస్లీడ్ ద హౌస్. గౌరవ సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దే హ్యావ్ యాక్సెప్టెడ్ 512-299 టీఎంసీ ఫ్రమ్ 2015 to 2022. ఇప్పుడేదో ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకొని 50-50 అంటారు. మీరు 50-50 ఎందుకు అడుగుతున్నారు? వై డి యూ ఆస్క్ 68-32? వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ 50-50? దయచేసి స్పీకర్ గారు, వారు చెప్పే విషయాల్లో అంటే వారు అవాస్తవం అంటున్న విషయం కూడా అది దే ఆర్ నాట్ కోటింగ్ కరెక్ట్లీ, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా చెప్పేటి ఉన్నాయి మీ అబద్ధాలని. సార్ అధ్యక్ష, ఇప్పుడు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు, అవాస్తవం చెప్పిన అది చెప్తా. వారు ఏమన్నారు తెలుసా? లాస్ట్ ఇయర్ అట ఈ 50-50 అనేది గత సంవత్సరం అడిగినరు, మొదలు అడగనే లేదు అన్నారు. ఐ విల్ రీడ్ అవుట్. ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద తెలుదామని డిసైడ్ అయ్యి వచ్చింది, కానీ అట్లా చలించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యలేము అని బయటకు పోవడానికి రెడీగా లేము, ప్రతిదీ ఆన్సర్ చేస్తాం అధ్యక్ష. ఎస్ ఎస్ ద లెటర్ 7 ఉత్తమన్న మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు కూర్చోవాలనా? ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్? యూఆర్ ద చీఫ్ మినిస్టర్, యూఆర్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్, వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్? హరీష్ రావు గారు, వారు కోరుకున్నారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, తెలంగాణ సమాజానికి